ఈ బొగులోని జాతర మా పరకాల రేగొండ మండలం అనుకుంటా, మా పరకాలకి దగ్గరగా ఉన్న ఈ కొండను ఈ గుడిని మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. గుడి ఎక్కడ ఉంటుందంటే మనకు అనిపించలేదు, ఇక్కడ చెప్తే అంత పోవాలి. ఇప్పుడు మనం వెళ్దాం. ఏం భవన్, చూడండి మా హీరో పవన్ కళ్యాణ్. అచ్చు ఏదో హీరో పేరు ఉంటుంది, ఏం పేరా? ఆ పేరు చెప్పి ఇంతకుముందు చెప్పిళ్ళు. ఇక ఇవి శ్రీవారి పాదాలు అంటారు, ఇక్కడ ఉంటాయి. ఇక 10 రూపాయలు ఉంటుంది కదా మనకు అది. వీరిద్దరు మా ఫ్రెండ్స్, ఏదో వారు వీడియోలు తింటారు మీరు కూడా. ఇంకా మనం వెళ్తున్నాం, కమ్ ఆన్. ఏదైనా వీడియోలు తింటే నాకు పంపించేసి. చూడండి అన్ని గోవింద గోవింద అని కూడా పెడతా ఉంటారు. యాక్చువల్ ఏంటంటే మనకు ఇది జాతర నిన్నటితో లాస్ట్ అయిపోయింది, అందుకే ఇక్కడ ఎవరు లేకుండా ఉన్నారు. యూట్యూబ్ నిజం 106 సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు పెరుగుతారు, దీంతో 2 మిలియన్స్ రావాలని కోరుకుంటానా. నేను ఆల్రెడీ ఫస్ట్ తీసిన అక్కడ కింద స్టార్టింగే, నువ్వు అద్దాలు పెట్టిండు. నేను అద్దాలు పెట్టిండు, అద్దాలు పెట్టిండు పిల్లాడుడు. మా గిది ఒకటి శ్రీవారి, అదే వంట చూసినావా? తిరుపతి ఉంటే చూసినావా? మెట్లు అట్లున్నది కానీ పైకి పోతాం, కానీ పైకి పోయేసరికి ఏముండదు తెలుసా? కిందికి చూసినట్టు సూపర్ వ్యూ వస్తుంది మళ్ళా, ఎందుకంటే దేవుడు లేడు అక్కడ, తేనెతెట్టలు ఉంటాయి, జాగ్రత్త ఉండాలి. శ్రావణ్ గడి ఎక్కడు ఎడతాడు చెంగు చెంగు అనెక్తాన పిలగా. ఎంత దూరం తొదుతావు నేను కూడా. చూడండి విని ఆస్వాదించండి. కాసేపట్లో సూర్యాస్తం అవుతుంది, వ్యూ చూసుకోండి. ఈ వీడియోలో ఈ వ్యూవే ఎక్స్ట్రాఆర్డినరీ. ఇక్కడ ఇంకో ఇద్దరు అత్తలు మద్దతులు. ఇది వ్యూ చూసుకోవాల్సింది. నేను తీసే వీడియో నేను పడతలేను అసలు, అందరు పడతారు. సరే ఇటు నన్ను కూడా తీయొకసారి, బటన్స్ ఏం ఒక్క కట్ సైడ్ పట్టుకో. మనకి ఎక్కత్తలేదు సార్ గారు. చూడండి ఇలాంటి వీడియో చాలా మీకు పంపిస్తాను, అవి గిడు చూపించు ఒకసారి. ఇలాంటి వీడియోలు మీకు చాలా పంపిస్తాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట గట్టిగా కొట్టండి. ఇంకా పెట్టలేదు. అది వేడం చూసినారా, క్లారిటీ చూడరా గిడు. రిటర్న్ ఇంకా బాగుంటుంది, దిగేటప్పుడు దిద్దాం. ఈ లైట్లు అయితే బాగానే ఉన్నాయన్న స్టార్స్, స్ట్రీట్ లైట్స్ చూడు. సరే టగడాక పోతానే ఉన్నారా, మరి షార్పు. మరి ఈ వ్యూ చూడడానికి అయితే ఇక రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే ఈ వ్యూ కోసం అయితే. మనం ఇంకా పండవలు గుట్టలు అటు సైడ్ పోతే ఇంకా మస్తు ఉంటుంది. బాగా ఈ చెట్టు చూడ రెండు పెట్లు ఉన్నదా, ఈ చెట్లు అన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఓన్లీ ఆకులు కూడా లేవు చూడు. ఇదొక చెట్టు, ఇక్కడ ఈ రెండు చెట్లు వితౌట్ ఆకులతో ఉన్నాయి చెట్లన్నీ. ఎందుకు ఇట్లా? ఇది పాన్ తోలు వచ్చినట్టు దాన్ని తోలు ఒడుచుకుంటాను ఈ చెట్టు. వావ్, ఏ వాటి స్టార్స్ లాగా ఉన్నాయి. వచ్చు దారి
మళ్ళీ ఇంత పెద్ద మెట్లు వచ్చినాయా? అయ్యో అయ్యో, ఎక్కండి 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 ఎక్కండి, కమాన్ కాకా శ్రావణ, నువ్వు ఎక్కగలగాలరా? అయిపోయింది, దగ్గరికి వచ్చినావు, ఇంకో అర కిలోమీటరే. వావ్, ఇట్స్ రైలింగ్ కూడా బాగా చేశారు ఈసారి. లాస్ట్ టైం ఇంతగానం లేకపోతుండే, కానీ ఈసారి చాలా అద్భుతంగా, అద్వితీయంగా, సూపర్గా ఉన్నది. కావున మనం కొండగా చూడండి, ఇవి టైం ఏదైతే ఉందో తెలుసా మీకు? 6 గంటలకు వచ్చి ఈ ఏరియాలో ఈ వీడియోలు తీస్తున్నా. ఇక్కడ ఉన్న స్నూప్ చూడండి, ఈ వీడియోకి మావాడే హీరో అవుతా అండి. వాళ్ళ మావాడు చేసే జాబ్ ఏంటి తెలుసా? చెప్పాలా డీటెయిల్స్? అబ్బా చెప్పాలే, నేను ప్రశాంత్ గారిని మొత్తం చెప్పిన డీటెయిల్స్. కుకింగ్ వీడియో పెట్టిన నిన్న, ఏం కనిపిస్తా అండి ఈ వ్యూ? అయితే ఎవరు మిస్ కాకండి, స్నోప్ దారి వరకు వచ్చాము చూడండి. మెట్ల కనిపిస్తాను చాలా. కమాన్ 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 రండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కాం మనం, ఈ ప్లేస్ నుంచి ఎక్కాం, ఈ వరకు ఎక్కాం, ఇంకా పోతుంటే ఉంది, ఇంకా ఎత్తు ఉంది, ఆల్మోస్ట్ పై వరకు రీచ్ అయ్యాం. కానీ చూద్దాం ఇక్కడ కూడా ఏమో ఆయిల్ పెట్టేవాడిని పెట్టేశారే. కొండ పెడుతున్నా రాయి కూడా కొడతారు ఇక్కడ వీళ్ళు, ఏదైనా కూడా ఇది కూడా పెట్టుండే. అమ్మో ఇలా చెట్లను చూడండి ఒకసారి, ఇద్దరు చూడండి ఈ ప్రకృతి అద్భుత వనం. సమే ఇది సూపర్గా ఉంటుంది మీకు. గోవింద గోవింద గట్టి అనుకోలేదు మీరు కూడా. గోవింద గోవింద చూడండి చూడండి, నాకు ఇలా ఎలా బ్రూ చేయాలని చాలా ఉంటుంది, కానీ చిరిగి టైం ఉండదు అబ్బా. నేను చాలా బ్రూ కావాలి, ఎవరు ఏం చేసినా కానీ మనీ కోసం ఇదంతా ఏం చేసింది ఉంది. నేను చూడండి వాళ్ళ తిరగడం అంటే చాలా ఇష్టం, అందుకోసం ఈ ఫోన్ కొనుక్కున్నా. ఏమండి అమ్మా, అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంట, మొదట అందవా ఇక్కడ ఎంత అద్భుతంగా అద్వితీయంగా ఉంటుందో. కుండ దాటి లోపలికి పోతే చూసారా, కనిపిస్తలేదు కానీ చూపిస్తా, అది కొండ, ఆ ప్రాంతం అక్కడికి పోవాలి సార్కి వెళ్ళి. అక్కడికి వెళ్తే మనకు పైన, ఆ పైన మనకు గండ దీపం అని దొరుకుతుంది, అక్కడపై దండాలు పెట్టుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు చాలా లేట్గా వచ్చాం కాబట్టి అంత పైకి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు, కొంత దూరం వరకు పోయి ఇక్కడ వరకు పోతాం మనం అంతే చెప్తా. ఆడ వరకు పోయి దేవుడిని దర్శనం చేసుకుని వెళ్తాం అమ్మా. కానీ చూసుకోండి ఒక్కసారి ఈ కాళ్ళు, నాకు తెలిసి ఇదంతా ఒకప్పుడు నదిలో ఏవో ప్రవహించేది, ఎంత కోత గురైన ప్రాంతం అంతా. ఓ ఇది పరకాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో, అలాగే రేగొండ మండలంలో ఆ పక్కనే ఉన్న పాండవుల గుట్ట సమీపాన ఈ బుగులోని జాతర ఉంటుంది. ఇది గత 3 రోజుల క్రితం
జరిగిపోయింది. ఎవ్రీ మంత్ డిసెంబర్ సారీ నవంబర్ 25th నుంచి డిసెంబర్ 5th వరకు ఈ జాతర జరుగుతాయి. అంటే అది వాళ్ళ తీదులు అలాంటివి బే చేసుకొని జరుగుతుంది. ఎవరు ఏమొచ్చినా కానీ చూసుకోవచ్చు. ఇంత మంచి వ్యూ పాయింట్ మిస్ అవ్వరు కానీ జస్ట్ అక్కడ పెద్ద టైం కూడా పట్టదు మనకి, 1 అవర్ 1½ అవర్ అంతే. కానీ ఈ వ్యూ అనేది మనం మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వండుకొని తినడానికి చాలా బాగుంటుంది. దేవదర్శనం కోసం వచ్చిన వాళ్ళు దేవాడి దర్శనం చేసుకోవచ్చు. యువకులు పిల్లలు మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ వండుకొని తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అమ్మ ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాం. నిన్న దేవుడు ఇక్కడి నుంచి కిందికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ మనకు దీని ఇక్కడ అంతా బాగాలేదు. కింద ఉన్నంతా క్లియర్ ఇక్కడ లేదు. పైన అన్ని గబ్బిలాలు ఉన్నాయి, చూపిస్తున్నాయి మీకు, చూపిస్తాను. అన్ని గబ్బిలాలు జస్ట్ 11 నిమిషాలు పైకి ఎక్కాలి ఇక మనం. అంటే ఆలోచించుకోండి, మనం పై వరకు కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాం.